కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని అనాథలకు యాచకులకు అన్నం ప్యాకెట్లను పోరుమామిళ్ళ ఎస్సే హరిప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగుమస్తాన్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కేశవ చేయుతుతో పోరుమామిళ్ళ పట్టణంలోని ఆర్ఎంపీ వైద్యాధికారి మాజీ సర్పంచ్ గురుప్రసాద్ ఆధ్వర్యంలో అనాథలకు యాచకులకు అన్నం ప్యాకెట్లను ఏర్పాటు చేసి పోరుమామిళ్ళ ఎస్ఏ హరిప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఏ హరిప్రసాద్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వల్ల కర్ఫ్యూ నిర్వహించడంతో ఎంతో మంది అనాథలు యాచకులు ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం మంచిదని ఆయన వారిని కొనియాడారు. ఎలాంటి పని చేతగానటువంటి వ్యక్తులకు సుమారు 30 మంది అభాగ్యులకు అన్నదానం చేయడం అనేది నిజంగా సంతోషాన్నిచ్చే విషయం. దీనికి ఈరోజు మన ఆరోగ్య డాక్టర్ ప్రసాద్ గారు దీనికి పూనుకోవడం అనేది నిజంగా అభినందించే విషయం. ఇలాగే ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి థ్యాంక్ యూ. ఆర్టీసీ బస్టాండ్లో మరి మన మాజీ సర్పంచ్, మరి అందులో భాగంగా ఆర్ఎంపీ డాక్టరు మరి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఆయన మరి అనాథలకు పేదవారికి భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో ఒక 30 మందికి మరి అనాథలకు భోజనాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన అనాథల పట్ల చాలా మామూలుగా గౌరవంగా, తర్వాత అనాథల ఆదుకోవడం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈ అనాథలకు ఇంకా ముందు ముందు అనాథలు ఎక్కడున్నా కానీ మరి ఈ లాక్డౌన్లో భోజనాలు ఎవరు ఇబ్బంది పడుతున్నా కానీ వారికి సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇందులో భాగంగా మరి సిపిఐ పార్టీ, తర్వాత మరి మీడియా వాళ్ళు కూడా ఇందులో జమ చేయబడినరు. కాబట్టి మీకు అందరికి కూడా మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.